వైసీపీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన వార్షిక వ్యవసాయ బడ్జెట్లో అసత్యాలు అర్ధసత్యాలు చెప్పారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు నాలుగేళ్లలో వరిసాగు పెట్టుబడి వ్యయం తగ్గిందని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆత్మహత్యల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని మండిపడ్డారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి ముందు పెట్టుబడి ఇరవై వేల లోపలుంటే ఈ రోజు ముప్పై ఐదు వేలు వరిసేద్యానికి పెట్టుబడి భారతదేశంలో అతి తక్కువ లెవెన్ పర్సెంట్ మైనస్ తో రైతులకి ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో పట్టిందది ఇచ్చింది